మహాభారత ప్రవచనం ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు పరమేశ్వరుడు కాదుట. ఎవరు ప్రీతి పొందుతాడో తెలుసా అండి? వ్యాస భగవానుడు ప్రీతి చెందుతాడు. నేను నా జాతి ధర్మం పట్టుకుంటుందని, నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తారని, నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించి అందించాను. వ్యాస భగవానుడు సంతోషిస్తే ఇంకంతకన్నా మన జీవితాలకి కావలసినటువంటి ఆ ఉత్కృష్టత, మన జీవితానికి సాఫల్యం ఇంకేముంటుంది? అంత గొప్ప గ్రంథం, అంత గొప్ప ఇతిహాసం మనకి మహాభారతం. మహాభారతం కేవలం సంస్కృత భాషలో ఉండిపోయింది చాలా కాలం, ప్రత్యేకించి ఆంధ్రీకరింపబడలేదు, తెలుగు భాషలోకి రాలేదు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం, పరదేవతా సంకల్పం, ఆ తల్లి ఒక్కొక్కసారి అనుగ్రహించాలి అని సంకల్పం చేస్తుంది. ఆవిడే దానికి కావలసినటువంటి పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది. అటువంటి పనిముట్టు తెచ్చుకోవాలి అంటే మంత్రభాగమునందు శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి. మననాత్ త్రాగితే ఇది మంత్ర. ఎవరు శ్రద్ధాభక్తులతో మళ్ళీ 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 జపం చేస్తారో వారిని రక్షించగలిగినటువంటి శబ్ద విస్ఫోటన శక్తి సమాహారమునకు మంత్రమని పేరు. విస్ఫోటనము చేయగలిగినటువంటి బీజాక్షరములను తీసుకొచ్చి సమాహారంగా కూర్చి దానికి అధిష్టానమైనటువంటి ఋషిని దేవతని నిర్ణయం చేసి వేదంలో ఈశ్వరుడు దాన్ని మనకు అందిస్తే, అటువంటి మంత్రము మీద నమ్మకంతో విశ్వాసంతో ఎవడు నిలబడి ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు ఆ మంత్రము యొక్క శక్తిని పొంది తాను భూలోకంలో నడయాడుతున్నటువంటి ఆ మంత్రశక్తియే ఆ రూపంలో తిరుగుతున్న వ్యక్తిగా మారి ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి జన్మించాలి అంటే అది కాకతాళీయంగా జరిగేటటువంటి విశేషం కాదు. దానికి పరమేశ్వరుని యొక్క కృప ఉండాలి, పరదేవతానుగ్రహం ఉండాలి. ఉంటే తప్ప అసలు సంస్కృతంలో ఉన్న భారతాన్ని ఆంధ్రీకరించి అందించగలిగినటువంటి మహాపురుష జననం జరగదు. ఒకవేళ జరిగింది, జరిగిన అంత గొప్ప భారతాంధ్రీకరణ ప్రయత్నానికి సంకల్పం తాను చేసి అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడని గుర్తించి, ఆయనది త్యాగముతో కూడిన జీవితం అని గుర్తించి, ఆయనకి ప్రతిఫలాపేక్ష లేదు, ఈయన కారణజన్ముడు, ఈయన జన్మించినందుకు ఈయన దగ్గర భారతాన్ని ఆంధ్రీకరింప చేసుకుని దీన్ని నేను రాజునైనందుకు నా కాలంలో ఈ భారతం ఆంధ్రీకరింపబడింది అని నేను అనిపించుకుంటే దాని వలన ఈ జాతికి నేను రాచరికం చేసినందుకు శాశ్వతుడనవుతాను.